హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ తెలుగు పదవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భీకరమైన తల ఇది ఒక పురాతన గ్రీకు కథ ఈ కథ చందమామ మాసపత్రికలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్ సంచికలో ప్రచురించబడింది ఈ కథకి బొమ్మలు అందించిన వారు గారు కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్బటన్ మా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఇక కథలోకి వెళ్ళాం పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె మాత్రమే ఉండేది తన అనంతరం రాజ్యం ఏలడానికి కొడుకు కలుగుతాడా కలగడా అని ఆయన జ్యోతిష్కులను అడగగా వారు ఆయనకు కొడుకులు కలగరని ఇప్పుడున్న కుమార్తె గర్భాన జనించే మనవడు ఆయన చావుకు కారణమవుతాడని జోస్యం చెప్పారు ఇది విని రాజు భయపడి వాకిళ్ళు కిటికీలు లేని ఒక రాతి బురుజు ఎత్తుగా కట్టించి దాన్ని ఎవరూ ఎక్కకుండా ఉండగలందులకు కంచు తొడుగు ఏర్పాటు చేయించాడు రాజకుమార్తెను అందులో ఉంచి ఒక చిన్న కంతగుండా ఆమెకు రోజు ఆహారం అందించేవారు బురుజు చుట్టూ అహోరాత్రాలు పహారా ఉండేది రాజకుమార్తెకు మనుష్య ప్రపంచంతో ఎలాంటి సంబంధమూ లేదు కానీ ఆమెకు పైనుంచి ఆకాశము పక్షులు ఎండ వెన్నెలా కనిపించేవి కొంతకాలం జరిగింది రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చింది శీతాకాలంలో ఒకనాడు ఆమెకు ఒక వింత కల వచ్చింది ఆమె బురుజులో నుంచి పైకి చూడగా ఒక బంగారు రంగు గల మేఘం కనిపించింది అందులో నుంచి బంగారు వర్షం వచ్చి ఆమెపైన పడింది తరువాత తొమ్మిది మాసాలకు ఆమెకొక మగపిల్లవాడు జన్మించాడు బురుజు చుట్టూ పహారా ఉండేవాళ్లకు బురుజు నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది వారు వెళ్ళి ఈ సంగతి రాజుతో చెప్పారు రాజు ఈ వార్త విని వణికిపోయాడు ఆయన తన కుమార్తెను మనవణ్ణి బురుజులో నుంచి బయటికి తీయించాడు వారిద్దరినీ నిండు ప్రాణాలతో చంపేయడానికి సాహసం లేక ఆయన ఒక కొయ్య పెట్టె చేయించి వారిద్దరినీ అందులో పెట్టి మూత మూసి ఆ మూతకు రంధ్రాలు చేయించి సముద్రంపై వదిలిపెట్టించాడు ఈ విధంగా వారిద్దరూ చనిపోతారని తనకు హత్యాదోషం అంటదని ఆయన ఆశపడ్డాడు కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు ఆ పెట్టె ఒక పగలు ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయి ఒక తీరాన్ని చేరింది అది ఒక లంక ఆ లంకకు రాజుగా ఉంటున్న వాడి తమ్ముడు ఒక జాలరి తల్లి బిడ్డలున్న పెట్టే ఆ జాలరికి దొరికింది అతను రాజకుమార్తె కథ విని జాలిపడి ఆమెను బిడ్డను తన ఇంటికి తీసుకువెళ్ళాడు బిడ్డకు పెర్సియస్ అని పేరు పెట్టుకున్నారు రాజకుమార్తె ఇంకా గట్టెక్కలేదు ఆమెను గురించి విని ఆ లంకకు రాజుగా ఉండేవాడు ఆమెను పెళ్లాడదామని ప్రయత్నించాడు అతను పరమ క్రూరుడని తెలిసి రాజకుమార్తె అతనిని నిరాకరించింది పెరిసియస్ పెరిగి పెద్దవాడయ్యాడు ఒకనాడు రాజు తన రాజ్యంలో ఉన్న యువకులందర్నీ ఆహ్వానించి విందు చేశాడు ఆ విందుకు వెళ్ళిన వారంతా రాజుగారికి గుర్రాలో బంగారమో మంచి మంచి కవచాలో బాణాలో తీసుకువచ్చారు బీదవాడు కావటం చేత పెరిసియస్ ఒక్కడే ఏమీ తీసుకుపోలేదు రాజు అతనితో వట్టి చేతులతో వచ్చావేం ఒక గుర్రానైనా తీసుకురాకపోయావా అన్నాడు అందరూ నవ్వారు కుర్రమా అంతకంటే భీకరమైన తల తెమ్మని అడక్కపోయారా తెచ్చిపెట్టేవాణ్ణి అన్నాడు పెర్సియస్ మించిపోయిందేమిటి ఇప్పుడు అడుగుతున్నాను భీకరమైన తల తెచ్చిపెట్టు అది లేకుండా నా దగ్గరికి రాకు అన్నాడు రాజు మళ్ళీ అందరూ నవ్వారు పెర్సియస్కు తీరని అవమానమైంది కానీ అతను పైకి బింకంగా ఓ అలాగే తెచ్చి ఇస్తాను అని నుంచి బయలుదేరి సముద్రతీరానికి వెళ్ళి ఒకచోట ఒంటరిగా కూర్చొని తన దీనస్థితికి దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు ఆ నిద్రలో అతనితో ఎవరో ఇలా చెప్పినట్టు వినపడింది నీవు నిజంగా భీకరమైన తలను తీసుకురాదలిస్తే నేను చెప్పేది శ్రద్ధగా విను నీవు పశ్చిమ దేవతల వద్దకు వెళ్ళినట్టయితే వారు నీకు భీకరమైన తల దొరికే మార్గాలు చెబుతారు పశ్చిమ దేవతల వద్దకు వెళ్ళడానికి మార్గం చెప్పగలవారు ముగ్గురు ముసలమ్మలు వారు ఉత్తరాన ఉంటారు ఈ మాటలు వింటూనే పెరిసియస్ నిద్రలేచాడు సమీపంలో ఎవరూ లేరు లేరుగాని కలలో వినిపించిన మాటలు మాత్రం అతనికి జ్ఞాపకం ఉన్నాయి ఆ సలహా ప్రకారం ప్రయత్నిస్తే భీకరమైన తల తనకు దొరకవచ్చునన్న ఆశ అతనిలో మొరకెత్తింది అసలు ఈ భీకరమైన తల అనేది ఏమిటి ఎక్కడో ముగ్గురు అప్పచెల్లెళ్ళు ఉన్నారు వారు భీకరమైన రాక్షసులు వారి తలలపై వెంట్రుకలకు బదులు పాములుండేవి వారికి వాడి అయిన కూరలు కంచు చేతులు వాటికి భయంకరమైన గోళ్ళు ఉండేవి వారి ముగ్గురులోనూ ఒకటి తల భీకరమైన తలగా ప్రసిద్ధికెక్కింది దీనికి ఏమంటే ఆ తలను చూసిన మనిషి అలాగే అయిపోయేవాడు భీకరమైన తలను గురించి మనుషులందరూ ఎరుగుదురు పెర్సియస్ ఆ తలను తీసుకురావడానికి నిశ్చయించుకొని ఇంటికి వెళ్ళి తన తల్లితో ఈ సంగతి చెప్పక దేశాటనకు బయలుదేరిపోతున్నానని మాత్రం చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు అతను ఉత్తరంగా బయలుదేరి వెళ్ళి ముగ్గురు ముసలమ్ములుండే చోటుకి చేరాడు ఈ ముసలమ్మలు కూడా చాలా చెడ్డవాళ్ళు గుడ్డివాళ్ళు కూడా వీరు ముగ్గురికి కలిపి ఒకే కన్ను ఉండేది దాన్ని ఎవరు పెట్టుకుంటే వారు మాత్రమే చూడగలిగేవారు ఈ ముసలమ్మలు తమ కంటిని ఒకరి చేతి నుంచి ఒకరు అందుకునే సమయంలో పెర్సియస్ కాజేశాడు మన కన్ను ఎవరో కాజేశారు మనం ఇంక చూడలేం అంటూ ముసలమ్మలు ఆపోయారు మీ కన్ను నా దగ్గరే ఉంది పశ్చిమ దేవతలుండే చోటికి దారి చెప్పారా దీనిని మీకిస్తాను లేదా మీ గతి ఇంతే శాశ్వతంగా గుడ్డివాళ్ళైపోతారు అన్నాడు పెర్సియస్ విధిలేక ముసలమ్మలు పెర్సియస్కు పశ్చిమ దేవతలు ఉండే చోటికి దారి చెప్పారు పెర్సియస్ వారి కన్ను వారికిచ్చి ఆ దారిన బయలుదేరి పశ్చిమ దేవతలుండే చోటు చేరుకున్నాడు పశ్చిమ దేవతలు అతన్ని ఆదరించి అతనికి భీకరమైన తల తెచ్చే ఉపాయం చెప్పి అందుకు అవసరమైన సాధనాలు కూడా ఇచ్చారు వీటిలో మంత్రపు చెప్పులు మంత్రపు కత్తి మంత్రపు టోపీ మంత్రపు సంచి ఉన్నాయి ఈ చెప్పులు తొడుక్కుంటే నీవు మనోవేగంతో కోరిన చోటికి వెళ్ళగలవు ఈ మంత్రపు కత్తి ఒక్క వేటున దేన్నైనా తెగవేస్తుంది మంత్రపుటోపీ నిన్ను అదృశ్యంగా ఉంచుతుంది భీకరమైన తలను నరికినాక మంత్రపు సంచిలో వేసుకో ఆ తలగల రాక్షసిని నేరుగా చూస్తే నువ్వు సెలవైపోతావు కనుక అద్దంగా మెరిసే డాలును పట్టుకొని అందులో చూస్తూ రాక్షసి తల తెగవేయాలి నీ పని అయిపోయాక మా సాధనాలను సంచిలో ఉంచి కొండ మీద పెట్టావంటే అవి మళ్ళీ మాకు చేరతాయి అన్నారు పశ్చిమ దేవతలు పెర్సియస్ వారి వద్ద పుచ్చుకొని మంత్రపు చెప్పుల మహిమ వల్ల రాక్షసులుండే మంచు కొండలకేసి మనోవేగంతో బయలుదేరాడు అతను మంత్రపు టోపీని ధరించి అదృశ్యంగా ఉండి తన డాలులో కనిపించే ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ కత్తి చేతపట్టి సిద్ధంగా ఉన్నాడు కొంతసేపటికి అతను ముగ్గురు రాక్షసులున్న చోటికి వచ్చాడు ఆ సమయానికి వారు ముగ్గురు నిద్రపోతున్నారు భీకరమైన తలగల రాక్షసి మధ్యలో పడుకున్నది పెర్సియస్ గాల్లో చూసుకుంటూ దాన్ని సమీపించి ఒక్క వేటుతో దాని తల నరికి వెంట తెచ్చిన మంత్రపు సంచిలో వేసుకొని బయలుదేరాడు ఆ అలిగిడికి మిగిలిన ఇద్దరు రాక్షసులు లేచి అతని వెంట పడ్డారు వారికి అందకుండా పెర్సియస్ను కాపాడినవి మంత్రపు చెప్పులు కావు వాటి పాటి వేగం ఈ రాక్షసులకు ఉన్నది కానీ అతని నెత్తిన మంత్రపు టోపీ ఉండటంతో ఆ రాక్షసులు అతన్ని చూడలేకపోయారు ఎలా అయితేనేం భీకరమైన తలం సాధించి మంత్రపు చెప్పుల సహాయంతో అతి వేగంగా ఆకాశ మార్గాన వస్తుండగా పెర్సియస్కు మధ్యదారిలో ఒక వింత కనబడింది అతనికి దిగువగా ఒక తీరం ఉన్నది దాని వెంబడి ఎత్తైన కొండలున్నాయి సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన ఒక గుట్టపైన ఒక తెల్లని స్త్రీ ఆకారం కనిపించింది అది విగ్రహం అనుకొని చూడ్డానికి పెరిసియస్ దిగి వచ్చి అక్కడ నిలబడినది ఒక యువతి అని తెలుసుకున్నాడు అతను ఆశ్చర్యంతో ఇక్కడ ఇలా ఎందుకు నిలబడ్డావు నిన్న గొలుసలతో ఎందుకు అని అడిగాడు నేను ఈ దేశపు రాజు కూతురును మా అమ్మకు తాను చాలా గొప్ప అందగత్తెనని గర్వం ఒకసారి ఆవిడ తాను సముద్ర దేవతా స్త్రీల కంటే చక్కని దాన్నని ప్రగల్భాలు అడింది అది విని సముద్ర దేవతలు మా దేశంపైకి సముద్ర రాక్షసిని పంపించారు ఆ రాక్షసి రోజుకొక మనిషిని ఎత్తుకుపోయి తింటుంది అని ఆ రాజకుమార్తె చెప్పింది భయపడకు నీ ప్రాణం నేను కాపాడుతాను అంటూ పెర్షియస్ సముద్ర రాక్షసిని చంపడానికి సిద్ధపడ్డాడు త్వరలోనే సముద్రం మీద నుంచి రాక్షసి వచ్చింది పెర్షియస్ మంత్రపు టోపీ ధరించి అదృశ్యంగా ఉండి రాక్షసిని తన కత్తితో ఎన్నో దెబ్బలు కొట్టాడు గాయపడి కూడా రాక్షసి రాజకన్యకేసి వస్తుండటం కనిపెట్టి అతను సంచిలో నుంచి భీకరమైన తల ఎత్తి రాక్షసి కేసి పట్టుకొని తాను ముఖం తిప్పుకున్నాడు మరుక్షణం అది శిల అయిపోయింది తర్వాత పెర్షియస్ తలను సంచిలో పెట్టేసి రాజకుమార్తెను కట్టిన గొలుసులు ఖండించి మీ తల్లిదండ్రుల వద్దకు పోదాం పదా అన్నాడు వద్దు నన్ను మీ వెంట తీసుకుపోండి మీ బానిసగా అయినా బతికి మీ రుణం తీర్చుకుంటాను అన్నది రాజకుమార్తె అయితే మా గ్రీసు దేశం వచ్చి నన్ను పెళ్ళాడు అన్నాడు పెర్షియస్ ఆమె సమ్మతించింది కాని తన కుమార్తె ఒక అనామకుణ్ణి పెళ్లాడ్డానికి ఆమె తండ్రి సమ్మతించలేదు ఆయన తన బావమర్దిని ప్రేరేపించి ఈ సంబంధం ఎలాగైనా పడగొట్టి నా కూతురిని నువ్వే చేసుకో అన్నాడు రాజుగారి బావమర్ది సైన్యంతో సహా వచ్చి పెర్షియస్తో నువ్వు మా పిల్లను పెళ్లాడ్డానికి అర్హుడివి కాదు ఆమెను విడిచిపుచ్చుతావా లేక నాతో యుద్ధానికి వస్తావా అన్నాడు సముద్ర రాక్షసిని చంపినవాణ్ణని జ్ఞాపకం ఉంచుకోండి నన్ను మీరేమీ చేయలేరు అన్నాడు పెర్షియస్ కానీ రాజుగారి బామర్ది మంచి మాటలకు లొంగలేదు పెర్షియస్ భీకరమైన తల చూపించి తన శత్రువులందరినీ రాళ్లుగా మార్చేశాడు తరువాత అతను తన భార్యతో బయలుదేరి తల్లి ఉండే చోటికి వచ్చాడు అతను తిరిగి వచ్చే లోపుగా ఇక్కడ చాలా మార్పులు జరిగాయి రాజు తన తమ్ముడైన పల్లెకారిని ఖైదు చేసి పెర్షియస్ తల్లిని తన ఇంట దాసిగా ఉంచాడు పెర్షియస్ రాజు వద్దకు వెళ్లి మా అమ్మను వెంటనే విడిచిపెట్టి ఆవిడకు నీవు చేసిన గాను పరిహారం కింద కొంత బంగారం ఇచ్చుకో అన్నాడు ఓరి నువ్వా మళ్ళీ వచ్చావా ఎవర్రా అక్కడ ఈ దుర్మార్గుణి కట్టి కారాగృహంలో పడేయండి అన్నాడు రాజు రాజుగారు ఒక్క క్షణం ఆగండి నన్ను ఒక వస్తువు తెమ్మని పంపారు అది తెచ్చాను చూసి ఆనందించరా అని పెరిషేసి అడిగాడు అవునవును భీకరమైన తల తెస్తానని వెళ్ళావు ఏదీ తల అన్నాడు రాజు పెర్షియస్ నుంచి తల తీసి రాజు కళ్ళ ఎదుట పెడుతూ తన ముఖం తిప్పేసుకున్నాడు వెంటనే రాజు కాస్త రాయి అయిపోయాడు పెర్షియస్ తన పెంపుడు తండ్రిని ఖైదు విడిపించి ఆయనను ఆ దేశానికి రాజును చేశాడు ఇప్పుడు పెర్షియస్ తల్లి ద్వారా తన తాతగారి సంగతంతా తెలుసుకున్నాడు అతను భార్యా సమేతుడై తాతగారిని చూసి రావడానికి గాను తల్లి పుట్టిన దేశం వెళ్ళాడు కానీ ఈ సంగతి ముందుగానే తెలిసి అతని తాత మరొక దేశానికి పారిపోయాడు పెర్షియస్ అక్కడికి వెళ్ళి తన తాతతో తాతయ్యా నన్ను చూసి ఎందుకు భయపడతావు నీవు నాకు మా అమ్మకు ద్రోహం చేసినా నాకు నీపైన విరోధభావం లేదు ఇంటికి పోదాం పద అన్నాడు అతను తాతగారితో స్వదేశానికి బయలుదేరే ముందుగా ఆటల పోటీలు జరిగాయి ఈ పోటీలో పెర్షియస్ చక్రం ఉండగా అది చేతి నుంచి జారి గురి తప్పి అతని తాతకే తగిలింది ఆ దెబ్బకు ఆయన చనిపోయాడు జోస్యం ఫలించనే ఫలించింది ఈ సంఘటనకు పెర్షియస్ చాలా నొచ్చుకున్నాడు తాతగారి రాజ్యం ఇప్పుడు తనదే అయినప్పటికీ దానిని మరొకరికిచ్చి దానికి బదులుగా సమీపంలో ఉన్న మరొక రాజ్యాన్ని తీసుకున్నాడు ఇక్కడ పెర్షియస్ తన భార్యతో కొంతకాలం సుఖంగా జీవించాడు కొద్ది సంవత్సరాలు గడిచాయి ఈ లోపుగా అతను భీకరమైన తలను ఒక రహస్య స్థలంలో పాతిపెట్టి పశ్చిమ దేవతలిచ్చిన చెప్పులు కత్తి కూడా వారి సంచిలో ఉంచి ఒక కొండ శిఖరాన పెట్టి వారికి చేర్చాడు ఒకనాడు పెర్షియస్ రాజ్యంపైకి సముద్రం మీదుగా అనేక నౌకలు రావడం కనిపించింది తన మామగారు తన భార్యను తీసుకుపోవడానికి అవసరమైతే తనతో యుద్ధం చేయడానికి వస్తున్నాడని తెలిసింది ఒక దూత వచ్చి ఈ సంగతి చెప్పాడు పెర్షియస్ ఎన్ని చెప్పినా దూత వినిపించుకోలేదు కనీసం ఒక్కసారి మామగారిని వచ్చి నన్ను తన కుమార్తెను చూసి మాట్లాడమని చెప్పు మేము ఆయనను బంధించమని ఆయన పైన ఆయుధం ప్రయోగించమని ప్రమాణం చేస్తున్నాను అని పెర్షియస్ దూతతో చెప్పాడు ఆ రాత్రి అతను భీకరమైన తలను రహస్య స్థలం నుంచి తవ్వి తీసి సముద్ర తీరాన ఒక రాతిగట్టు పక్కగా నీటిలో ముంచి ఉంచి మర్నాడు ఉదయం తాను వెళ్ళి మామగారి కోసం ఎదురు చూస్తూ ఆ గట్టుపైననే కూర్చున్నాడు ముసలి రాజును ఒక తెప్పలో అతనున్న చోటికి తెచ్చారు నేను నా కూతుర్ని తీసుకుపోవడానికి వచ్చాను నీవు ఏమి చేసినా నా మనసు మారబోదు అన్నాడు పెర్షియస్ మామగారు ఇలా చూడండి మీ మనసు తప్పక మారుతుంది అంటూ పెర్షియస్ నీటి నుంచి భీకరమైన తలను ఆయనకు ఎదురుగా ఎత్తి తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు ముసలిరాజు అంధుడు ఆ సంగతి పెర్షియస్కు తెలియదు ఆయన తన అల్లుడితో నా మనసు అలా ఎన్నటికీ మారదు అన్నాడు ఈ మాటలు వినగానే భీకరమైన తల యొక్క ప్రభావం ముసలాయన పైన పారలేదని పెర్షియస్కు తెలిసిపోయింది దాని మహత్తు కాస్తా పోయిందా అనుకుంటూ అతను ముఖం తిప్పి ఆ భీకరమైన తలకేసి చూశాడు మరుక్షణం అతని శరీరం కాస్త శిలా అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు కథ మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు